మా ఎస్టీమ్ పిక్చర్స్ నుంచి మొట్టమొదటి చిత్రంగా దిల్సే చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తున్నాం. ఈ విషయం మీకు అందరికీ ముందే తెలుసు. ఈ చిత్రంలో నిత్యామేనన్ గారు యాక్చువల్గా మగాళ్ళంటే ద్వేషించుకునే క్యారెక్టర్, కానీ హీరో ఆమె హృదయంలో ఎలాంటి విచిత్రంగా ప్రేమని పుట్టించాడనే కథాంశంతో చాలా రియలిస్టిక్గా ఎమోషనల్గా ఉంటుంది చిత్రం. అంటే ఇలాంటి రియలిస్టిక్ మూవీని మామూలుగా రియల్ లైఫ్లో లవర్స్ ఎలా ఉంటుందో దానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ నిజ జీవితంలో ప్రేమికులైన వాళ్ళకి ముందుగా ఈ చిత్రాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ని పెట్టడం జరిగిందండి. సో ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్కి పాల్గొనాలంటే మీ రియల్ లైఫ్లో అదే మీకు ప్రేమ ఎలా పుట్టింది మీ జీవిత భాగస్వామి నుంచి కానీ లేదంటే మీ పేరు నుంచి ఎలా ప్రేమ కలిగింది అనే విషయాన్ని మాకు దిల్సే తెలుగు @gmail.com పంపించి మీ కపుల్ ఫోటోని జత చేసి పంపించండి. పంపిస్తే వాళ్ళకి రిలీజ్ కంటే ముందే ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్తో చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా మా రిలీజ్ డే నాడు ఎవరైతే మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటారో వాళ్ళకి ఒక హాలిడే ట్రిప్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే మ్యారీడ్ కపుల్స్ ఉంటారో వాళ్ళకి, వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ కపుల్ ఫోటోని అలాంగ్ విత్ దేర్ ఫీలింగ్ అబౌట్ దేర్ పార్ట్నర్ మాకు మెయిల్ చేస్తే చాలు. దిల్సే ఒక మంచి లవ్ స్టోరీ. ఎస్టీమ్ పిక్చర్స్ ఈ సినిమాని జనరల్గా డబ్బింగ్ చేయడం అంటే సడన్గా చేసి రిలీజ్ చేసేస్తుంటారు, అట్లా కాకుండా ఈ దిల్సే చిత్రానికి ఫస్ట్ నుంచి కూడా ప్రమోషను చాలా ప్లాన్డ్గా చాలా ఇన్నోవేటివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. ఆడియన్స్ ఈ సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ని బాగా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ కూడా ఇందులో అందరూ పాల్గొని దీన్ని బాగా సక్సెస్ చేస్తారని కోరుకున్నాం. డెఫినెట్గా నిత్యామేనన్ చేసిన ఈ దిల్సే తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ. ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ, బేసిక్గా మ్యూజికల్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. అందరికీ తెలుసు మ్యూజికల్ లవ్ స్టోరీస్ మన తెలుగు వాళ్ళు ఎంత ఇష్టపడతారో. ప్లస్ ఇందులో నిత్యామేనన్ చాలా బాగుంది. నేను చాలామంది లాగే నిత్యామేనన్ ఫ్యాన్ని, కాబట్టి నాకు కూడా దిల్సే ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. సో బేసిక్గా నిత్యామేనన్ అంతా మంచి స్టిల్స్ ఉన్నాయి, అంటే ఫిడేల్ పెట్టి వాయించడం అదంతాను. సో మంచి లవ్ స్టోరీ అని చెప్తున్నారు రామకృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. సో న్యాచురల్గా ప్లస్ ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ చాలా బాగుంది, అందరూ ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయండి. అలాగే మంచి ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నారు, ఏదో కేరళలోకి వచ్చి ఇన్నో చాలా మంచి ప్లేసెస్ చెప్తున్నారు ట్రిప్ గురించి. సో ఆ ట్రిప్ మీరు అందరూ అచీవ్ చేసుకొని ఎంజాయ్ చేయాలని భావిస్తాను. థ్యాంక్ యూ.